నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏళ్లు గడుస్తున్నా నేటికి మౌలిక వసతులకు నోచుకొని రాజీవ్ రజక కాలనీ వాసులు త్రాగునీరు డ్రైనేజీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎన్నికల సమయంలో కల్పించిన నేతలు అనంతరం తమను మరిచారని ఆవేదన. రోజు రోజుకి పెరుగుతున్న జ్వరాల పీడితులు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వినుకొండ ప్రభుత్వ వైద్యశాల వైద్యులు రవి. వినుకొండ పట్టణంలో వైభవోపేతంగా దేవీశరణ నవరాత్రులు, భక్తులను అలరించిన కోలాట ప్రదర్శనలు. వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలోని రాజీవ్ రజక కాలనీ వాసులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ ఏర్పడి సుమారు 14 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి కాలనీ నందు రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి అవి చేస్తాం ఇవి చేస్తామని హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం తమను పట్టించుకోవటం లేదంటున్నారు. కాలనీ నందు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు పారుదల లేక దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందంటున్నారు. త్రాగునీటి కోసం అటు విటంరాజపల్లి లేదా ఇటు వినుకొండకు వచ్చి తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొందంటున్నారు. కాలనీ నందు విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొందన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రాజీవ్ రజక కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. మాకు కాలనీ ఇచ్చి 14 సంవత్సరాలు అవుతుందండి. మాకు రోడ్లు కానీ, డైనీలు కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, ట్యాంకర్లు అన్న వచ్చాయి, ఇప్పుడు అవి కూడా రావటం లేదు. అటు ఇప్పుడు ఇసుక జ్వరాలు వస్తున్నాయి, పూర్తిగా మరుగుమత్తిపోయినాయి. అసలు కాలువలు పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకున్నోళ్ళే లేరు. దగ్గర దగ్గర స్తంభం విరిగిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ లైన్ అవతల లైన్ అసలు కరెంటే లేదు. చెప్పినా ఇదే కిందకు వస్తుంది. ఆ లైన్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకున్న అధికారులే లేరు. చెప్పి చెప్పి ఇసుకబెట్టి మేము మెలకుండా వదిలేసాం, ఎవరు పట్టించుకోలేదని. ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి తగ్గట్టు ఏం చేస్తున్నాం, ఇయ్యే ఇక్కడే కొద్ది కొనకొచ్చుకుంటున్నాం. ఎటో రాసిపల్లిలో లేకపోతే తినకుండా వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇంకా అంతకుముందు ట్యాంకర్లు వచ్చాయి, అది రోజు మార్చి రోజు ఏమో ట్యాంకర్లు వచ్చాయి. ఆ రోజు మార్చి రోజు ట్యాంకర్లు కూడా అసలు ఆగిపోయినాయి, అయ్యి రావటం లేదు. ఉపజారాలు వస్తున్నాయి సార్ అందరికీ, మురికాలవల వల్ల, ఈ దోమల వల్ల, దానికి పందుల వల్ల ఇబ్బంది అయిపోయింది. మేము ఇక్కడికొచ్చిన కాంచి 14 సంవత్సరాలు అవుతుంది మండి ఖాళీని పెట్టుకొని. ఇంత మటుకు అభివృద్ధి ఏమీ చెందలే అసలుకి లేవు. అన్నీ మురికి కాలువలైనవి, పిల్లడుకోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది. బాగా దోమలు అయి గుట్టి రోగాలు వచ్చి పడుతున్నారు. బాగా నీళ్ళు వల్ల మంచినీళ్ళుగా ఆపిస్తూ ఉన్నారు. పంపులు ఏమి వేపీలేదు, ట్యాంకర్లు కూడా రావట్లేదు, వేపీలేదు. ద్వారాగా సహారం చేస్తానన్నారు కానీ ఏది ఏమీ సహారం చేయలేదు. అసలుకి పడుతుంది. బెల్లవెమ్మనాయుడు కూడా ఓట్లు వేసేటప్పుడు మీకేం బాధ లేదండి, మేము రోడ్లు ముందు రోడ్డు వేపిస్తా అండు. పోనీ సైడ్ కాలువలు ఇవన్నీ పక్క ఏపీ పైన మెయిన్ రోడ్డు అయినా వేపించాలి కదా. మెయిన్ రోడ్డు వేపించలేదు, సైడ్ కాలువలు లేవు. ఈ మూతన పందులు వచ్చి అందరు జ్వరాలు తగులు అల్లాడుతూ ఉండం. అయ్యి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా కాలనీకి వచ్చి ఎవరేం మాట్లాడిందిలే చేసిందిలో లేరు. ఓట్లప్పుడు మటుకు అందరూ వచ్చారు, అందరూ అడిగారు, వేపించుకొని వెళ్ళారు. అది ఏం చేసిన వాళ్ళు ఎవరు ఏం లేదు. పడుతున్నాం, నీళ్ళ ట్యాంకీ లేపిస్తాంలే, పంపు లేపిస్తాం, అవి వేపిస్తాం అన్నారు. ఎవరు ఏం చేసిన వాళ్ళు లేరండి. అది మా రోడ్డు కనుక వేపించకపోతే అయాలు వేపిస్తామని అన్నారు. మంచినీళ్ళ ట్యాంకీలు, పంపులు ఇప్పిస్తామన్నారు. పంపులు లేవు, మెయిన్ రోడ్డు లేదు. ఈ గినక చేపిపోతే ఇంక 2-3 నెలలు చూస్తాము, ధర్నా చేస్తాం. ఈలోపు గినక వేపించకపోతే కంచె చేను మేసే అన్న చందంగా మారుతున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణాల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టి ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పడి రోజులు కూడా గడవక ముందే నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఎటువంటి సమయపాలన లేకుండా అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలను చేపడుతున్నారు. వినుకొండ పట్టణంలోని మద్యం దుకాణాలు రాత్రి వరకు మద్యం విక్రయాలను జరుపుతుండటంతో నిబంధనలు కేవలం ప్రైవేటు మద్యం దుకాణాలకేనని, ప్రభుత్వం మద్యం దుకాణాలకు కాదే అనే చందంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అధికారులను వివరణ కోరడంతో వారి సమాధానం పొంతన లేకుండా ఉంది. మద్యం డిపోలకు సరుకు వచ్చేసరికి అర్ధరాత్రి కావడంతో లోడ్ దించేందుకు షాపులను తెరిచామని, నిబంధనల ప్రకారమే మద్యం విక్రయాలు చేపడుతున్నట్లు వారు సమాధానమిచ్చారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు రవి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొద్ది రోజుల క్రితం పడిన వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత, వర్షపు నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని, దీంతో జ్వరాలను నియంత్రించవచ్చునని తెలిపారు. అనంతరం పలు విషయాలను ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవి అండి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వినుకొండ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గత కొన్ని రోజులుగా వర్షాలు పడిన తర్వాత విపరీతంగా జ్వరాలతోటి బాగా ఓపీ అవుట్ పేషెంట్స్, అందులో సిగ్గా ఉన్నవాళ్ళు ఇన్పేషెంట్స్గా ఉండటం, ఇక్కడ వినుకొండలో గవర్నమెంట్ ఆసుపత్రిలో విపరీతంగా రద్దీ ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా మనం ఈ జ్వరాల గురించి జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏంటంటే, ఒకటి, ఎక్కువగా జ్వరాలు మేము చేయించిన టెస్టుల్లో వైడాల్ పాజిటివ్ అని వస్తుంది, అంటే టైఫాయిడ్ జ్వరం. సో ఈ టైఫాయిడ్ జ్వరం మెయిన్గా ఈ జ్వర వర్షాలు పడి ఉండటం, నీళ్లు కలుషితం అవ్వడం, తీసుకునే ఆహార పదార్థాలు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వస్తుందని మనం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా కలుషిత నీరు తాగకుండా జాగ్రత్త పడాలి. మనం తీసుకునే నీళ్లు మంచివా కాదా అనేది, అయితే వీలైతే అనుమానంగా ఉన్న పరిస్థితిలో కాచి చల్లార్చే నీళ్లు తాగటం ఉత్తమం, శ్రేయస్కరం. ఇంకొకటి, జ్వరాలు, ఈ జ్వరాలు దోమల వల్ల కూడా, డెంగీ జ్వరాలు అంటే మన దగ్గర టెస్టులు డెంగీ టెస్ట్ చేయిస్తూ ఉన్నాం అందరికీ. ఇన్ని కేసుల్లో ఒక నిన్న డెంగీ యాంటీజెన్కి పాజిటివ్ అని రావడం జరిగింది. ఆ పేషెంట్కి ప్లేట్లెట్ కౌంట్స్ కూడా 150,000 నుంచి 1,00,000, ఆ తర్వాత రోజు 80,000కి తగ్గటం గమనించాం. కొంచెం బీపీ కూడా తక్కువగా ఉండటం చూసి మేమే జాగ్రత్తలు చెప్పి నరసరావుపేట ఏరియా హాస్పిటల్కి, అక్కడ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు కాబట్టి అక్కడికి రిఫర్ చేయడం జరిగింది. సో సాధారణ జాగ్రత్తల్లో భాగంగా దోమలు కుట్టకుండా చూసుకోవటం, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవటం, నైట్ దోమతెరలు వాడటం, నీళ్లు కూడా కాచి చల్లార్చినవి వాడటం, ఆహార పదార్థాలు అప్పటికప్పుడు ఫ్రెష్గా వండినవి వేడివేడిగా ఉన్నప్పుడే తినటం మంచిది. రోడ్డు పక్కన వేసేవి ఈ చిరుతిళ్ళు, ఇవి ప్రస్తుతానికి ఈ సీజన్లో అంత మంచిది కాదు, సేఫ్టీ కాదు. తర్వాత ఈ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవటం, భోజనం చేసే ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం, ఈ జాగ్రత్తలు పాటించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా అనుమానం ఉంటే ఇక్కడికి రావచ్చు. మలేరియా పరీక్ష, టైఫాయిడ్, డెంగీ పరీక్ష చేస్తున్నాం. అవసరమైన వాళ్ళని ఇన్పేషెంట్స్గా ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఏదైనా సిక్కుగా ఉంది, ఏదైనా ప్రమాదకరంగా అనిపించినప్పుడు నరసరావుపేట కానీ గుంటూరు కానీ పంపించడం జరుగుతూ ఉంది. సో ప్రజలు కాస్త ఈ సీజన్ అయిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం వినుకొండ పట్టణంలో ఏకకాలంలో పిచ్చి కుక్కలు ప్రజలపై దాడి చేసి 12 మందిని గాయపరిచినప్పటికీ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ పట్టణానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి బొల్లాపల్లి మండలంలోని మన్నేపల్లి తాండాకు పని నిమిత్తం వెళ్లగా ఆ గ్రామంలో పిచ్చి కుక్క అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇలా రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వీధి కుక్కల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత నెలకొని ఉంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వివిధ ఆలయాల్లో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. వినుకొండ పట్టణంలోని పోలేరమ్మ తల్లి అమ్మవారు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఫ్యాన్సీ సెంటర్ నందు ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల వద్ద వివిధ రకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు చిన్నారులు తమ చేతులతో తయారు చేసిన 70 రకాల ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం వేళ చిన్నారులు దీపాలతో ఆలయానికి ఊరేగింపుగా చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేరమ్మ ఆలయం వద్ద భక్తులు కోలాటం నిర్వహించారు. స్థానిక ఫ్యాన్సీ సెంటర్ నందు భక్తులు అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆ
ఈరోజు నవరాత్రులలో సప్తమి రోజు మూలా నక్షత్రం ఉదయం కన్యల పూజ జరిగిందయ్యా. ఈరోజు అమ్మ చిన్నపిల్లలందరూ కూడా సరస్వతీదేవిని అర్చించి తరించారు. ఈరోజు సాయంత్రం పూట పిల్లలందరూ కూడా దీపాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి కుమారి పూజ మరియు 75 రకాల నైవేద్యాలు సరస్వతి అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. ఆ సరస్వతి మాత అనుగ్రహం కూడా ఆ పిల్లలందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాము. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. శ్రీ గురు భక్తమాసేలారా, ఈ యొక్క ప్రదేశంలో గత కొద్ది కాలంగా అమ్మవారిని పెట్టుకుని చేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కానివ్వండి, శిలా వైభవం కానివ్వండి, ఎందుకో అమ్మవారు కానివ్వండి, విఘ్నేశ్వరుడు కానివ్వండి, ఇలా వెలిసేసేసి పూజలను అందుకుంటూ ఉన్నారు. అయితే గత 6 రోజులుగా మొట్టమొదటి రోజున శైలపుత్రి, ఆ తర్వాత లలితాంబిక, ఆ తర్వాత బాలతిప సుందరి, ఆ తర్వాత లక్ష్మీదేవి, ఈ రోజున సరస్వతి అలంకారంతోటి అమ్మవారు అందరికీ దర్శనము ఇచ్చారు. రేపు దుర్గాష్టమి కావున దుర్గాష్టమి దుర్గాదేవిగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తారు. ఎల్లుండి విజయదశమి రోజున ఆ యొక్క అమ్మవారు అపరాజితగా దర్శనమిచ్చేస్తారు. అందరినీ విధంగా అందరినీ కాపాడుతూ ఉంటారు. ఈ ప్రదేశంలో ఈ శలాభ వైభవంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు ఇక్కడ చక్కగా వెలిసి ఈ పూజ అందుకోవడంలో ఎంతో వైభవంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కమిటీ వారు చివరి రోజున అంటే ఈ యొక్క మంగళవారం రోజున అంటే పండుగ రోజున అందరికీ భోజనాలు కూడాను చక్కగా ఏర్పాటు చేశారు. ఈ దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్సీ సెంటర్లో అందరూ కూడా చక్కగా అమ్మవారి పూజలకు కానివ్వండి, అన్నింటికి కూడాను చక్కగా సహకరించి ఆ యొక్క అమ్మవారి యొక్క పూజల కోరిక సహకరించి అందరికీ కమిటీ వారికి జ్యోతికంగా సహాయం చేస్తూ చక్క పూజ కార్యక్రమంలో చక్కగా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడాను ప్రత్యేకంగా కమిటీ వారి తరఫున అమ్మవారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి వారిని చక్కగా ఐశ్వర్యాలతోటి సుఖ సౌక్షాలతోటి కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాము. శ్రీమాత్రం ఈ యొక్క ఫ్యాన్సీ సెంటర్ ప్రాంగణంలో మంగళవారం రోజున అంటే పండుగ రోజున సాయంత్రం 7 గంటలకు అన్నదానం జరుగుతుంది. 50 మంది కూడాను వచ్చి అన్నదాన కార్యక్రమంలో చక్కగా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాము. చాలా కాలంగా ఈ విధంగా పూజ అందుకుంటూ ఉన్న అమ్మవారికి అందరినూ అందరూ ప్రార్థించుకొని వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి పల్లకీ ఊరేగింపు, కోలాటము, ఊరు మొత్తము అమ్మవారిని పల్లకీలో ఊరేగించుకొని తీసుకొని వస్తాము. ఇంతకాలము అమ్మవారు ఎంతో శక్తిని చూపిస్తూ ఉంది. కొంతమందికి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు, ఏ ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, ఎన్నో రకాలుగా ఆ తల్లి అందరిని అనుగ్రహిస్తూ ఇక్కడే కొలువైంది అపోలేరమ్మ తల్లి. అన్ని కార్యక్రమాలు చక్కగా 9 రోజులు నిర్వహిస్తూ ఉంటాము. అందరూ వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. మూలా నక్షత్రంలో భాగంగా ఈరోజు అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలామంది కన్నెల పూజలో పాల్గొన్నారు. అందరూ ఈ కార్యక్రమంలో కోలాటాన్ని వేసి అందరూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించారు.
ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా మద్దికుంట ఆదినారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి అరుణ్ ప్రసాద్ వడయార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవరపు కోటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక లాయర్ స్ట్రీట్ నందుగల శాలివాహన సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆదినారాయణకు నియామక పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు నాగేశ్వరరావు, వెంకటకుమార్, సాంబశివరావు, పోలయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం లారీని ఢీకొన్న సంఘటన వినుకొండ మండలం ఐనవోల్ అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే మార్కాపురం నుండి వినుకొండ వైపు వస్తున్న ద్విచక్ర వాహనం, వినుకొండ వైపు నుండి కర్నూలు వైపు వెళ్తున్న లారీ అడ్డరోడ్డు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.